మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆంధ్రప్రదేశ్కి ప్రపంచ రాజధాని నిర్మిస్తానని చెప్పనేసి ఒక ప్రకటన చేశారు. ప్రపంచ రాజధాని కాదు కదా, ఒక పర్మనెంట్ రాజధాని కానీ పర్మనెంట్ బిల్డింగ్ కట్టలేదు, అన్నీ తాత్కాలికమే. ప్రపంచ రాజధాని పేరుతో జనాల్ని మభ్యపెట్టాడు కానీ అసలు అక్కడ ఏమీ జరగలేదు. అయ్యా మనకు కావాల్సింది ప్రపంచ రాజధాని కాదు, ప్రపంచ రాజధానితో మనకేం పని ఉంది, ప్రపంచంలో ఉన్న దేశాలు వాళ్ళు చూసుకుంటారు, మన రాష్ట్రానికి కావాల్సిన రాజధాని నిర్మించాలి, మన 13 జిల్లాలకు కావాల్సినటువంటి రాజధాని కావాలి, మన 5 కోట్ల మంది తెలుగు ప్రజలకు కావాల్సినటువంటి రాజధాని నిర్మాణం జరగాలి, అంతేగాని ప్రపంచ రాజధాని కడతానే ఉంటారు? మన రాష్ట్రానికి రాజధాని కట్టుకోలేక ప్రపంచ రాజధాని ఏం కడతారు? ఇది ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కినట్టు మీరు ఇట్లా మాటలు ఎందుకు చెప్తారు? మీరు ఇక్కడ గమనించండి, మన భారతదేశంలో 29 రాష్ట్రాలకు కేంద్రమైనటువంటి ఢిల్లీలో దేశ రాజధానికి 1500 నుంచి 1600 చదరపు కిలోమీటర్లతో రాజధాని ఉంటే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ 13 జిల్లాలకి 8000 చదరపు కిలోమీటర్ రాజధాని కావాలంట, 33,000 ఎకరాలు కావాలంట, లేదు 50,000 ఎకరాలు కావాలంట, 25 లక్షల ఎకరాలు కావాలంట. అంటే ఈ రాజధానికి 8,000 ఎకరాలు కావాలా, 8 లక్షల ఎకరాలు కావాలా, ఏం చేసుకోవాలని? అంటే ఈ భూములన్నీ దోచుకోవాలనా, ఈ భూములన్నీ ఆక్రమించుకోవాలనా, ఏం చేయాలని చెప్పి 8 లక్షల ఎకరాలు కావాలి? మనం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు మనకు 23 జిల్లాలు ఉన్నప్పుడు, 20 జిల్లా ఇక్కడికి మనకు హైదరాబాద్లో 8 ఎకరాల్లో రాజధాని ఉందండి. ఈ సచివాలయం కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, హైకోర్టు కావచ్చు, ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, క్వార్టర్స్ కావచ్చు, మిగిలినటివన్నీ హైదరాబాద్లో 8,000 ఎకరాల్లో ఉన్నాయండి, సుమారు 200-300 ఎకరాల్లో ఉన్నాయి. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అన్ని జిల్లాలకి మనకు సరిపోతే 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాజధానికి మాత్రం 8,000 చదరపు కిలోమీటర్ రాజధాని కావాలనా? మీకు ఆ మాత్రం తెలియదా? ఏం చేసుకోవాలని? రాజధాని కోసమా, రాజ్యాలు ఏర్పరచుకోవడం కోసమా, భూములు దోచుకోవడం కోసమా? మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇది కేవలం మీ స్వార్థం కోసం చేసినటువంటి ప్రకటన. ఆ రాజధాని పేరుతో దోచుకోవాలనే ఉద్దేశంతో అక్కడ భూములు దోచుకోవాలని, కాంట్రాక్టులు, రోడ్లు అవి ఇవి బిల్డింగ్లు అని చెప్పనేసి అక్కడ కమిషన్లు దండుకోవాలని, మీరు అక్కడ ఓటాల కోసం, పర్సంటేజ్ల కోసం చేసినటువంటి తప్పితే రాజధాని నిర్మాణం కోసం కాదు, ప్రపంచ రాజధాని కాదు కావాల్సింది, ప్రజా రాజధాని కావాలి, రాజ్యాంగానికి లోబడి, రాజ్యాంగానికి అనుకూలంగా అనుసరించి మనకు రాజధాని నిర్మించుకోవాలి. కానీ ఇట్లా ఒట్టి మాటలతో జనాల్ని 5 సంవత్సరాలు మోసం చేసి లాస్ట్కి రాజధాని లేకుండా కేవలం తాత్కాలిక రాజధాని, తాత్కాలిక బిల్డింగ్లు కట్టి మీరు జనాల్ని మోసం చేశారు. ఇంకా కూడా మోసం చేయాలనుకోపోకండి, మీరు చేసినటువంటి మోసాలకు, అబద్ధ ప్రచారాలకు మీకు ప్రజలు గుణపాఠం చెప్పారు. ఇంకా కూడా మీరు ఇంకా ఇలా మోసం చేయాలనుకుంటే భవిష్యత్తులో మీరు నామరూపాలు లేకుండా పార్టీని చేస్తారు, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు తెలుసుకొని వాస్తవాలు మాట్లాడుకోండి, వాస్తవ ప్రపంచంలో అండి. కళల రాజధాని కాదు కావాల్సింది, మనకు కళల రాజధాని ఏంటండి? రాజధాని కళ్ళు కనడం ఏంది? కళ్ళు ఎవరు రాత్రి మనం ఎన్నో కళ్ళు కంటాం, తెల్లారేటప్పటికి అక్కడ ఏముండదు. మనకు వాస్తవాలకి రండి, వాస్తవ రాజధాని ఏర్పాటుకి రండి, వాస్తవాలకి జీవించండి. ఇది ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిదనేసి నా అభిప్రాయం.